Hello friends, welcome to Tial Wizards. In this video, lo TS ICET 2021 counseling process step by step complete information istanu. Video skip cheyakunda chusarante last varaku meeku arthamaitundi. So comment information istanu. In case ippuda meer subscribe cheyapothe maa channel tappakunda subscribe aithe cheskondi and ee video like cheyandi, mee friends ki evarikaithe share aithe cheyandi. So meer chukunna video loki velipodam. So ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నవి మనకి సో ఫస్ట్ స్టెప్ 1 ఆఫీషియల్ వెబ్‌సైట్ కి విజిట్ అవటము స్టెప్ 2 పేమెంట్ ప్రాసెసింగ్ ట్యాబ్ కి వెళ్ళటము సో స్టెప్ 3 వచ్చేసి పేమెంట్ షీట్ పేమెంట్ ఏదైతే ట్యాబ్ ఉంటుందో సో ఓపెన్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ అడుగుతుంది ఇందులో మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ టిఎస్ఐసెట్ అడ్మిషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏంటంటే కొంచెం పర్సనల్ డీటెయిల్స్ అడిగి అడుగుతుంది లైక్ ఈమెయిల్ మొబైల్ నంబర్ నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి ఏందంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయటం లైక్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరైతే పేమెంట్ చేయొచ్చు నెక్స్ట్ ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఫీ ఏదైతే ఉందో ఆ ఫీ వచ్చేసి కేటగిరీ వైజ్ డివైడ్ ఉంటుంది అది జనరల్ కేటగిరీకి వచ్చేసి 1200 రూపీస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 600 రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టేజెస్ చూసుకుందాం ఇప్పుడు సో కంప్లీట్ స్టేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు సో మనకి ఫైవ్ స్టేజెస్తో అయితే జరుగుతుంది ఫస్ట్ స్టేజ్ 1 చూసుకుంటే పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ స్టేజ్ 2 చూసుకున్నట్టే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ స్టేజ్ 3 ఓపెన్ ఎంట్రీ స్టేజ్ 4 వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ స్టేజ్ 5 పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది సో ఫస్ట్ స్టేజ్ చూద్దాం ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే పేమెంట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను పేమెంట్ ఎంత మనీ అయితే పే చేయాలి ఆ పేమెంట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే మీకు ఒక ట్యాబ్ వస్తుంది సో ఎప్పుడైతే వాళ్ళు డేట్స్ రిలీజ్ చేయగానే ఆ టైంలో మీరు ఓపెన్ చేసి మీరు అంతా కంప్లీట్ ప్రాసెస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని సో చేసుకొని ఫీ పేమెంట్ జరిగిన తర్వాత సో మీకు ఏంటంటే ఒక రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ని రెడీగా దగ్గర అయితే పెట్టుకోండి సో ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అది నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ సో ఇక్కడ ఏంటంటే ఇది ఆన్లైన్లో జరగచ్చు ఇది ఆఫ్లైన్లో జరగచ్చు ఇన్ కేస్ మ్యాక్సిమం ఆన్లైన్లోనే జరుగుతుంది ఆన్లైన్లో ఏంటంటే మీరు వెరిఫికేషన్ ఇంకేం ఏం ఇష్యూ వచ్చింది అనుకోండి అప్పుడు ఆఫ్లైన్లో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మీరు కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఆన్లైన్లోనే జరుగుతుంది మీకు ఇప్పుడు సో డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నానో నేను డాక్యుమెంట్స్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ సో ఇవన్నీ డాక్యుమెంట్స్ని మీరు ఏంటంటే రెడీగా ఉంచుకోండి ఇప్పుడే సో ఇన్ కేస్ ఏమైనా జిరాక్స్ కాపీస్ కూడా రెడీగా పెట్టుకోండి 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెట్టుకోండి ప్రతి ఒక్కటి అండ్ మేజర్కి చెప్పుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బోనిఫైడ్ సర్టిఫికేట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో మీరు అయితే రెడీగా పెట్టుకోండి ఇవన్నీ ముందుగానే నెక్స్ట్ టిఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ 2021 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే సో మేజర్గా మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు సో ఆ ఫామ్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అక్కడ కలెక్ట్ చేసుకున్న ఫామ్స్ని మీరు అంత డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో లైక్ మీ అడ్మిట్ కార్డ్ నెంబర్ సో ఇవన్నీ సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే యాజ్ పర్ ది క్యాండిడేట్ టిఎస్ ఐసెట్ ర్యాంక్ బట్టి చూసుకుంటే ఏంటంటే వాళ్ళు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి దాని తర్వాత మీ వాళ్ళ నెంబర్ అప్డేట్ మొబైల్ నెంబర్ కావచ్చు ఆధార్ నెంబరు సో ఇవన్నీ ఏంటంటే ఇవ్వాలి సో అక్కడ తర్వాత ఏంటంటే స్టూడెంట్స్కి ఒక రిసిప్ట్ ఇస్తారు సో ఆ రిసిప్ట్ మీరు తీసుకోవాలి సో క్యాండిడేట్ ఎవరైతే ఎంటర్ చేస్తారు అడ్మిట్ కార్డు అండ్ ర్యాంక్ సో ఇదంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడే మీరు సో క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఒక కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ రిసిప్ట్ని కలెక్ట్ అయితే చేసుకుంటాం స్టేజ్ 3 చూసుకుంటే ఆప్షన్ ఎంట్రీ సో ఇది చూసుకున్నట్టయితే మేజర్గా ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ని నెక్స్ట్ రౌండ్కి పంపిస్తారు ఆ రౌండ్ ఇది ఆప్షన్ ఎంట్రీ ఇందులో ఏంటంటే మీరు ఏంటంటే అప్లై చేసుకోవాలి మీరు కాలేజ్ చూసుకోవాలి అసలు ఏ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక కాలేజ్ ఉందనుకోండి ఆ కాలేజ్లో మీరు ఏ కోర్సు అప్లై చేసుకుంటున్నారు సో కాలేజ్ ఒక బ్రాంచ్ సో అలా మీరు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది సో ఆప్షన్స్ మీరు ఆప్ట్ చేసుకోవాలి ఇది వెబ్లో జరుగుతుంది ఆన్లైన్లో జరుగుతుంది సో మీరు అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అండ్ ది ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మేజర్గా మనకి ఏంటంటే ఫస్ట్ మీరు ఒక ట్యాబ్ వచ్చింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ట్యాబ్ అక్కడ మీరు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ టిఎస్ హాల్ టికెట్ నెంబర్ ఇవి సో ఇవి ఏదైతే ఉంటాయో ఇవి ఎంటర్ చేయాలి అక్కడ మీరు దీని తర్వాత ఏంటంటే రీలాగింగ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అని ఉంటుంది లైక్ హాల్ టికెట్ నెంబర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సో ఎంటర్ చేసిన తర్వాత సో క్లిక్ ఆన్ వన్ ఆర్ మోర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి సో డిస్ప్లే కాలేజ్ డిస్ప్లే అవుతాయి పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ కాలేజ్ నేము సో ఇకేస్ గాల్ కాలేజ్ అయితే గాల్ కాలేజ్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి డిస్ప్లేస్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకు చెప్తున్నారు వాళ్ళు అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో అడ్మిట్ కార్డ్ నెంబర్ ఆప్షన్ నెంబర్ ఇన్ అండ్ ది బాక్సెస్ విల్ బి ప్రొవైడెడ్ నెక్స్ట్ టు ది కాలేజ్ నేమ్ సో కాలేజ్ నేమ్ ఒక బాక్స్ లాగా ఉంటుంది మీకు
సో ఆ బాక్సెస్లో ఏంటంటే మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుంటారు, ఇక్కడ ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. తర్వాత ఏంటంటే సేవ్ కొట్టేయాలి, ఖచ్చితంగా సేవ్ అని కొట్టిన తర్వాత లాగౌట్ అయితే చేయాలి మీరు. నెక్స్ట్ స్టేజ్ 4 చూసుకుంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. మీరు ఏదైతే ఇందాక ఆప్షన్ బాక్సెస్లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో కాలేజ్ నేము, కాలేజ్ కోడ్, మీరు చూస్ చేసుకునే బ్రాంచెస్ ఏదైతే ఉంటే అది చేసిన తర్వాత ఏంటంటే మీకు అలాట్మెంట్ మీ యొక్క జెండర్ బేస్డ్, సో మేజర్గా మీ యొక్క జెండరు, మీ యొక్క మెరిట్, మీ యొక్క కేటగిరీ, మీ యొక్క లోకల్ ఏరియా అండ్ రిజర్వేషన్ బట్టి మీకు ఏదైతే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్ బై ఎంట్రింగ్ ది లాగిన్ అండ్ క్రెడిషియల్స్. సో స్టేజ్ 5 చూసుకున్నట్టయితే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఏదైతే మనం ఇందాక ప్రాసెస్లో మీకు ఏంటంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇన్ కేస్ మీరు అలాట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోండి, దాని తర్వాత మీరు వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కాలేజ్ వాళ్ళ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ తీసుకువెళ్ళి ఆ అడ్మిట్ బ్లాక్ క్లెయిమ్ చేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. సో ఆఫ్టర్ అడ్మిషన్ నెంబర్ ఆ పేమెంట్ తర్వాత అడ్మిషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, సో విచ్ విల్ యూ హ్యావ్ టు టేక్ అ ప్రింట్ అవుట్ అండ్ సబ్మిట్ ఇన్ ది అలాట్మెంట్ లెటర్ అండి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ సో టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ 2020 ప్రాసెస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ది సబ్సిక్వెంట్ రౌండ్స్ అండి ఇది. సో డ్యూ టు ఎనీ రీజన్ ఇఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అనేబుల్ అసలు పార్టిసిపేట్ చేయలేకపోయారు అనుకుని ఏదైనా రీజన్ అవ్వచ్చు, సో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది మళ్ళీ రీవెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్కి రావచ్చు వాళ్ళు. సో ఇఫ్ నో సీట్ అలాటెడ్ ఇన్ ది ఫస్ట్ రౌండ్ సో కౌన్సిలింగ్, సో ఇన్ సచ్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది నెక్స్ట్ రౌండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ రాలేదంటే నెక్స్ట్ రౌండ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, సో అక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు. ఇఫ్ క్యాండిడేట్స్ మీరు ఏదైతే ఉన్నారో క్యాండిడేట్స్ అలాట్మెంట్ సీట్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, సో అది అక్కడతో క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో క్యాండిడేట్ యాక్సెప్ట్ ది ఆర్డర్, సో ఏదైతే ఆఫర్ లెటర్ ఉందో యాక్సెప్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ప్రీ రిక్విజిట్ ఫీ ఉంటుంది, ఆ ఫీ అయితే మీకు ఖచ్చితంగా పే చేయాలి, చేస్తేనే మీరు ఫర్దర్ రౌండ్స్కి అయితే ఎలిజిబుల్. సో టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ 2020 ప్రాసెస్ ఆఫ్ క్యాన్సిలేషన్. సో ఎవరైతే క్యాండిడేట్స్ విష్ టు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు ఏంటంటే కొంత ప్రిస్క్రైబ్ టైం లిమిట్ ఇస్తారు. ఆ టైం లోపల ఏంటంటే మీరు అథారిటీస్కి ఏమైనా లెటర్ కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ మీరు సెండ్ చేయాలి కన్వీనర్కి, అది పోస్ట్లో కావచ్చు. సో చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అప్లికేషన్ అని చెప్పేసి, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు సెండ్ అయితే చేయాలండి. నెక్స్ట్ టీఎస్ఐస్ అడ్మిషన్ 2021 చూసుకున్నట్టయితే ఇంకేముంది, ఇంకా అంత కంక్లూజన్ ఇంకా అంత అయిపోయింది, ఇన్ కేసు యాక్సెప్ట్ చేశారనుకోండి మీరు, సో ప్రీ రిక్విజిట్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. పే చేసిన తర్వాత మీ కాలేజ్లో రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవన్నీ జనరేట్ అవుతాయి, సో మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో క్యాండిడేట్స్ విల్ హ్యావ్ రిపోర్ట్ టు ది అలాట్మెంట్ కాలేజ్ షెడ్యూల్ మెన్షన్ ఇన్ ది అడ్మిషన్ ఆఫర్ లెటర్లో ఉంటుంది టైమ్. అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇనెలిజిబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఒరిజినల్ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఇనెలిజిబుల్ అయ్యారంటే, సో అక్కడతో వాళ్ళ క్యాండిడేట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. సో ఇదైతే మీరు జాగ్రత్త పెట్టుకోండి, సర్టిఫికేట్స్ అన్ని దానికి జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు అర్థం కాదు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, ఒకసారి రిపీటెడ్గా ఒకసారి ఇంకోసారి చూడండి. ఇన్ కేసు ఇంకా డౌట్ మీకు క్లారిఫై అవ్వలేదంటే మీరు నన్ను కింద కామెంట్ చేయండి యూట్యూబ్లో, ఇన్ కేసు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను డిఎం చేయండి, ఇన్ కేసు ఫాలో అయ్యి నన్ను. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నేను ఫాలో అవుతా ఉండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా వచ్చినా మీకు కంపల్సరీ నేనైతే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం.